Hello everyone, I am Raghu from MLR Learner. I would like to improve our speaking skills. Manu ippudu direct interrogative changes in direct speech gurinchi telusukobothunnam. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి ప్రశ్న వాక్యాలను ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మార్చబోతున్నాం. ఇంటరాక్టివ్ సెంటెన్స్ హ్యాజ్ టూ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఈ ఇంటరాక్టివ్ ఈ ప్రశ్న వాక్యాల్లో రెండు రకాలైనటువంటి క్వశ్చన్స్ ఉంటాయి, అంటే రెండు రకాలైనటువంటి ప్రశ్నలు ఉంటాయి. దే ఆర్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్. దానిలో ఒకటి హెల్పింగ్ వర్బ్తో ప్రారంభమైనటువంటి క్వశ్చన్, దీన్ని ఎస్ ఆర్ నోట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అని కూడా అంటారు. అంటే దీనికి జవాబు ఎస్ ఆర్ నో అని కూడా చెప్పినా సరిపోతుంది, కాబట్టి దీన్ని ఎస్ ఆర్ నో ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అంటారు. రెండవది డబ్ల్యూహెచ్ వర్డ్ క్వశ్చన్, అంటే వాట్ వేర్ వై వెన్ విచ్ మొదలగినటువంటి ప్రశ్నవాక్యాలతో ప్రారంభమయ్యేటటువంటి క్వశ్చన్స్. ద క్వశ్చన్ ఈజ్ చేంజ్డ్ అసెర్టివ్ ఫామ్, అంటే డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి క్వశ్చన్ ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మార్చినప్పుడు అది అసెర్టివ్గా మారిపోతుంది. అంటే క్వశ్చన్ లేకుండా పాజిటివ్ లేదా నెగిటివ్ వాక్యంగా మారిపోతుంది. రిపోర్టింగ్ వర్బ్ చేంజెస్ ఆస్క్ ఎంక్వైర్డ్ అండ్ ఎట్సెట్రా. రిపోర్టింగ్ వర్బ్లో ఉన్నటువంటి అది మార్పు చెందుతుంది. రిపోర్టింగ్ వర్బ్లో ఉన్నటువంటి క్రియ ఇండైరెక్ట్ స్పీచ్లో ఆస్క్ ఎంక్వైర్డ్ క్వశ్చన్ అనేటువంటి మొదలైన క్రియలుగా మారుతుంది. కంజంక్షన్ వర్డ్ అంటే రెండింటిని కలిపేటటువంటి పదము. ఇఫ్ లేదా వెదర్ అని వస్తుంది, అది హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్స్కి మాత్రమే. రెండవదైనటువంటి డబ్ల్యూహెచ్ క్వశ్చన్, అంటే డబ్ల్యూహెచ్ ప్రశ్నలు వచ్చినప్పుడు సేమ్ అదే డబ్ల్యూహెచ్ పదమే ఇక్కడ రెండింటిని కలిపే పదంగా మారుతుంది. రిపోర్టెడ్ పార్ట్ పర్సన్ చేంజెస్, అంటే రిపోర్టెడ్ పార్ట్లో ఉన్నటువంటి పర్సన్ను మార్పు చెందుతుంది. అది ఏ విధంగా అంటే ఫస్ట్ పర్సన్ ఉన్నప్పుడు రిపోర్ట్ పార్ట్లో సబ్జెక్ట్
లేదా స్పీకర్గా మార్పు చెందుతుంది. సెకండ్ పర్సన్ అంటే రెండవ పర్సన్ ఆబ్జెక్ట్గా లేదా లిసనర్గా మారుతుంది. మూడవ పర్సన్లో మార్పు అనేది ఉండదు. ఇక్కడ ఫస్ట్ పర్సన్ అంటే ఐవి అనేటువంటి ఫ్యామిలీస్, సెకండ్ పర్సన్ అంటే యు అనే దానికి సంబంధించినటువంటి ఫ్యామిలీ, థర్డ్ పర్సన్ అంటే ఈ సి ఇట్ సింగులర్ ప్లూరల్ అయితే దే అనే ఫ్యామిలీకి సంబంధించినటువంటి, దీనిలో మార్పు అనేది ఉండదు. డైరెక్ట్ స్పీచ్ వర్సెస్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్ మార్చడం లేదా ఇండైరెక్ట్ స్పీచ్ని డైరెక్ట్ స్పీచ్లోనికి మార్చేటప్పుడు కలిగేటటువంటి మార్పులు. ఉదాహరణకు ఒకటవ వాక్యం హరీస్ సెట్ టు మీ కామా ఇన్వర్టెడ్ కామా స్టార్ట్ చేసి అంటే ప్రారంభించి డూ యూ లైక్ టీ అండ్ క్వశ్చన్ మార్క్ ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ అంటే ఇన్వర్టెడ్ కామాస్లో డూ యూ లైక్ అనేటువంటి క్వశ్చన్ వ్రాయబడింది. దీనిని ఈ డైరెక్ట్ స్పీచ్లో రెండు రకాలైనటువంటి భాగాలు ఉంటాయి. హరీ సెట్ టు మీ అనేది ఒక భాగం, డూ యూ లైక్ టీ అనేది రెండవ భాగం. హరీ సెట్ టు మీ అనేదాన్ని రిపోర్టింగ్ పార్ట్ లేదా రిపోర్టింగ్ స్పీచ్ లేదా రిపోర్టింగ్ క్లాజ్ అని అంటారు. అదేవిధంగా డూ యూ లైక్ టీ అనే భాగాన్ని రిపోర్టెడ్ పార్ట్ లేదా రిపోర్టెడ్ క్లాజ్ లేదా రిపోర్టెడ్ స్పీచ్ అని కూడా అంటారు. దీనిని ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మార్చేటప్పుడు ఈ రిపోర్టింగ్ పార్ట్లోని సెట్ అనేది ఆస్టుగా మారింది. ఇక్కడ ఇది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ ఆస్క్డ్, ఇట్ ఈజ్ నాట్ ఆస్క్డ్. ఈ సెట్ అనేది ఆస్క్డ్గా మారుతుంది ఇండైరెక్ట్ స్పీచ్లో. అంటే అప్పుడు అది హరీ ఆస్క్డ్ మీ, ఇక్కడ రెండింటిని కలిపేటటువంటి పదము ఇఫ్ లేదా వెదర్. ఇఫ్ అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి, అంటే ఇక్కడ ప్లేస్ కూడా తక్కువగా పడుతుంది కాబట్టి నేను దాన్ని తీసుకోవడం జరిగింది. ఇఫ్ అని రాసి కామా ఇన్వర్టెడ్ కామాస్ని తొలగించి ఇక్కడ ఉన్నటువంటి సింపుల్ ప్రెజెంట్ క్వశ్చన్ని సింపుల్ పాస్ట్ టెన్స్గా మార్చబడింది. ఈ క్వశ్చన్లో ఉన్నటువంటి పర్సన్ యు, మనం ఇంతకుముందే తెలుసుకున్నాం ఈ ఫస్ట్ పర్సన్ అనేది సబ్జెక్ట్గా లేదా స్పీకర్గా మారుతుందని, సెకండ్ పర్సన్ అనేది ఆబ్జెక్ట్ లేదా
లిసనర్ గా మారుతుందని. ఇక్కడ యు అనేది సెకండ్ పర్సన్ కాబట్టి అది లిసనర్ కు సంబంధించినటువంటిది. రిపోర్టింగ్ పార్ట్ లో అంటే ఇక్కడ రిపోర్టింగ్ పార్ట్ లో ఉన్నటువంటిది మీ, అంటే యు అనేది మీకి సంబంధించినటువంటిది. ఇక్కడ మీ అనేది ఆబ్జెక్టివ్ కేసులో ఉంది, ఇక్కడ యు అనేది సబ్జెక్టివ్ కేసులో ఉంది. కాబట్టి ఈ మీ అనేది సబ్జెక్టివ్ కేసులోనికి మార్చినప్పుడు అది ఐగా మారుతుంది. మనం ఇప్పుడు ఇది ప్రశ్న కావాలన్నప్పుడు సబ్జెక్ట్ కన్నా ముందు హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. మనం ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇది హెల్పింగ్ వర్బ్ తీసేస్తే అది క్వశ్చన్గా మారుతుంది. అది సారీ అసర్టివ్ సెంటెన్స్గా మారుతుంది, అంటే పాజిటివ్ సెంటెన్స్గా. కాబట్టి మనం ఇక్కడ డూన్ తొలగిస్తే యు లైక్ టీ అని అర్థం వస్తుంది. అంటే డూ యు లైక్ టీ అంటే నీకు టీ ఇష్టమేనా అని. దాన్ని మనం క్వశ్చన్ వద్దనుకుంటే ఈ స్టేట్మెంట్గా మార్చాలనుకుంటే అప్పుడు అది డూను తొలగిస్తే యు లైక్ టీ అనేది వస్తుంది. దాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లోకి మార్చితే యు లైక్ టీ. మనం ఇక్కడ యు అనేదాన్ని ఐగా మార్చినాం, అప్పుడు అది ఐ లైక్ టీ అవుతుంది. కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్లో హరి ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ లైక్ టీ అంటే అతను నన్ను అడిగిండు నీకు టీ ఇష్టమే అని. రెండో వాక్యంలో సుష్మా సేడ్ కామా ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నటువంటి క్వశ్చన్ ఆర్ దే వెయిటింగ్ ఫర్ మీ. ఇక్కడ సుష్మా షెడ్ అనేది రిపోర్టింగ్ పార్ట్, ఆర్ దే వెయిటింగ్ ఫర్ మీ అనేది రిపోర్టెడ్ పార్ట్. ఈ షెడ్ అనేది ఆస్క్డ్గా మారుతుంది. సుష్మా ఆస్క్డ్ రెండింటిని కలిపేటటువంటి పదము ఇఫ్. ఇది ఆర్ దే వెయిటింగ్ ఫర్ మీ అనే క్వశ్చన్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ఆర్ దే వెయిటింగ్ ఫర్ మీ అంటే వారు నా కొరకు వేచి చూస్తున్నారని. దాన్ని మనం ఇప్పుడు అసర్టివ్ సెంటెన్స్లో పాస్ట్ కంటిన్యూస్ సెంటెన్స్గా మార్చాలి. అంటే సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ రాయాలి, అప్పుడు అది దే ఆర్ వెయిటింగ్ ఫర్ మీ అని వస్తుంది. ఇక్కడ ఆర్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ మీ అనేది ప్రెజెంట్ కంటిన్యూస్ కాబట్టి పాస్ట్ కండిషన్లోకి మార్చినప్పుడు అది దే ఆర్ వెయిటింగ్ ఫర్ మీ అని వస్తుంది. ఇక్కడ మీ అనేది ఫస్ట్ పర్సన్కి సంబంధించింది కాబట్టి
అది స్పీకర్కి సంబంధించినటువంటిది. ఇక్కడ స్పీకర్ సుష్మ కాబట్టి ఆమె అనేది ఇక్కడ మీ ఉన్నందుకు ఆబ్జెక్టివ్ కేసులోనికి మార్చినప్పుడు అది ఆర్గా మారుతుంది. అప్పుడు దే వర్ వెయిటింగ్ ఫర్ మీ ఫర్ ఆర్ సుష్మ ఆస్క్ ఇఫ్ దే వర్ వెయిటింగ్ ఫర్ హర్ అంటే సుష్మని అడిగినారు. సుష్మ అడిగింది మని దే వర్ వెయిటింగ్ ఫర్ హర్ ఆమె కొరకు వాళ్ళు వేచి ఉన్నారని ఉండినారని. ఒకవేళ మనం దీనికి ఇంకా మంచిగా అర్థం కావడానికి ఆర్ దే వెయిటింగ్ ఫర్ మీ నౌ అనేది తీసుకుంటే అంటే ఇప్పుడు వాళ్ళు నా కొరకు వేచి చూస్తున్నారని. అదే మనం పాజిటివ్లోనికి అంటే ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మార్చినప్పుడు ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్లోనికి మార్చినటువంటి సింపుల్ సారీ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని లో అక్కడ నవ్ ఉన్నటువంటిది ఇక్కడ దేనిగా మారుతుంది అంటే అప్పుడు సుష్మ ఆస్క్డ్ ఇఫ్ దే వర్ వెయిటింగ్ ఫర్ ఆర్ దెన్ అంటే అప్పుడు సుష్మ అడిగింది ఏమని అప్పుడు నా కొరకు వారు వెయిట్ చేస్తూ ఉండినారని. మూడవ వాక్యంలో దే ఆస్క్డ్ మీ ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్నటువంటి క్వశ్చన్ హ్యావ్ యూ టేకెన్ లంచ్ దే ఆస్క్డ్ మీ ఈ రిపోర్టింగ్ పార్ట్లో ఆల్రెడీ ఆస్క్డ్ అనేది ఉంది కాబట్టి మనం ఇక్కడ కూడా దాన్ని మార్క్ చేయకుండా అదేవిధంగా రాస్తాం ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా. అప్పుడు అది దే ఆస్క్డ్ మీ రెండింటిని కలిపేటటువంటి పదము ఇఫ్ దే ఆస్క్డ్ మీ ఇఫ్ ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంది కాబట్టి దాన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్గా అసర్టివ్లోనికి మార్చాలి అంటే క్వశ్చన్ కాకుండా పాజిటివ్లోనికి మార్చాలి. ఇక్కడ యు అనేది సెకండ్ పర్సన్కి సంబంధించింది కాబట్టి అది లిసనర్కి సంబంధించినటువంటి ఇక్కడ లిసనర్ లేదా ఆబ్జెక్ట్. ఇక్కడ మీ అనేది ఆబ్జెక్ట్ దే ఆస్ మీ అంటే వారు అడిగినది ఎవరిని మీ అంటే నన్నని. ఇక్కడ మీ అనేది ఆబ్జెక్టివ్ కేసులో ఉంది కాబట్టి ఇక్కడ హ్యావ్ యూ టేకెన్ లంచ్ అనేది దీనిలో యూ అనేది సబ్జెక్టివ్ కేస్ కాబట్టి ఈ మీ అనేది కూడా సబ్జెక్టివ్ కేసులోనికి మార్చినప్పుడు అది ఐగా మారుతుంది. అప్పుడు మనకు క్వశ్చన్ కాకుండా
స్టేట్మెంట్గా వ్రాస్తున్నాం కాబట్టి ఈ హెల్పింగ్ వర్బ్ అనేది సబ్జెక్ట్ తర్వాత రావాలి, తర్వాత అది పాస్ట్ పర్ఫెక్ట్లోనికి మారుస్తున్నాం కాబట్టి హ్యావ్ బదులు హ్యాడ్ రాయాలి. ఇప్పుడు దే ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ హ్యాడ్ టేకెన్ లంచ్ అండ్ ఫుల్ స్టాప్. అంటే దే ఆస్క్డ్ మీ, వారు నన్ను అడిగారు, ఐ హ్యాడ్ టేకెన్ లంచ్ అంటే నేను మధ్యాహ్న భోజనం చేయడం అయిపోయిందని. నాలుగో వాక్యం, హీ సెడ్ టు మీ ఇన్వర్టెడ్ కామాస్లో, వాట్ ఆర్ యు డూయింగ్. మనం ఇంతకుముందు పైన నేర్చుకున్నటువంటి మూడు కూడా హెల్పింగ్ వర్బ్కి సంబంధించినటువంటి కాబట్టి రెండింటిని కలిపేటటువంటి పదాన్ని యు అనేది, ఇఫ్ అనేది వాడడం జరిగింది. ఇప్పుడు ఇది నాలుగవది దాంట్లో రిపోర్టెడ్ పార్ట్లో ఉన్నటువంటి క్వశ్చన్, వాట్ ఆర్ యు డూయింగ్ అంటే మీరు ఏమి చేస్తున్నారని. ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, దీనిలో డబ్ల్యూహెచ్ వర్డ్ అయినటువంటి వాట్ అనే క్వశ్చన్ ఫామ్ వచ్చింది కాబట్టి దీనిలో రెండింటిని కలిపేటటువంటి పదము వాట్నే వాడాలి. అప్పుడు ఈ సెడ్ టు మీ అనేది, ఈ సెడ్ టు అనేది ఆస్క్డ్గా మారుతుంది. హీ ఆస్క్డ్ మీ, రెండింటిని కలిపేటటువంటి పదము వాట్. ఈ ఆస్క్డ్ మీ వాట్ తర్వాత ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నటువంటి క్వశ్చన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లోనికి మార్చినప్పుడు మనకి ఇక్కడ దీన్ని అఫర్మేటివ్గా మార్చుతున్నాం కాబట్టి ఐ వాజ్ డూయింగ్ అనేది వస్తుంది. ఇక్కడ యు అనేది సెకండ్ పర్సన్ కాబట్టి అది రిపోర్టింగ్ వర్బ్లో ఆబ్జెక్ట్కి సంబంధించినటువంటిది కాబట్టి మీ అనేది ఇక్కడ రిపోర్టెడ్ పార్ట్లో యు అనేది సబ్జెక్టివ్ కేసులో ఉంది కాబట్టి ఆ మీ అనేది కూడా సబ్జెక్టివ్ కేసులోనికి మార్చినప్పుడు అది ఐగా మారుతుంది. కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్లో ఈ ఆస్క్డ్ మీ వాట్ ఐ వాజ్ డూయింగ్ ఫుల్ స్టాప్. ఐదో వాక్యం, ఈ ఆస్క్డ్ కామా ఇన్వర్టెడ్ కామాస్లో, వే ఈజ్ ద హాస్పిటల్ అనే క్వశ్చన్ రాయడం జరిగింది. ఈ ఆస్క్డ్ మీ, సారీ ఇక్కడ మీ అనేది లేదు, అంటే లేకుండా మనం మీ అని అనుకోవచ్చు. ఈ ఆస్క్డ్ అంటే అతడు అడిగిండు, వే ఈజ్ ద హాస్పిటల్, హాస్పిటల్ ఎక్కడ ఉన్నది అని. ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నటువంటిది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది
కాబట్టి మనం ఇండైరెక్ట్ స్పీచ్లో రాసినప్పుడు దాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయాలి. అప్పుడు అది హీ ఎంక్వైర్డ్ వేర్ ద హాస్పిటల్ వాజ్ అవుతుంది. కానీ నేను ఇక్కడ దాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే రాయడం జరిగింది. ఇకనగా అక్కడి నుంచి హాస్పిటల్ ఇప్పుడు మార్చడం అనేది జరగలేదు. ఒకవేళ హాస్పిటల్ ప్లేస్ని మార్చి ఉంటే ఆ విధంగా రాయొచ్చు. కాబట్టి నేను ఇది హిస్టారికల్ ఫ్యాక్ట్గా తీసుకుంటున్నాను. కాబట్టి అంటే అక్కడ ఉన్న హాస్పిటల్ అక్కడనే ఉన్నది కాబట్టి నేను సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే రాయడం జరిగింది. అంటే యూనివర్సల్ ట్రూత్, యూనివర్సల్ ఫ్యాక్ట్ మాదిరిగా దీన్ని నేను ఉపయోగిస్తున్నాను. అంటే హాస్పిటల్ మార్చబడలేదు కాబట్టి ఆ ప్లేస్ నుంచి అన్నప్పుడు అది టెన్స్ అనేది మారదు. హాస్పిటల్ అక్కడనే ఉంది కాబట్టి అప్పుడు ప్రజెంట్ టెన్స్లో ఉన్నది ప్రజెంట్ టెన్స్లోనే ఉంటుంది. ఈ ఆస్క్డ్ అనేది ఎంక్వైర్డ్గా మార్చడం జరిగింది ఇండైరెక్ట్ స్పీచ్లో. ఈ ఎంక్వైర్డ్ రెండింటిని కలిపేటటువంటి పదము వేర్. వేర్ ద హాస్పిటల్ ఈజ్, అంటే ఇక్కడ వేర్ ఈజ్ ద హాస్పిటల్ అనేది క్వశ్చన్. మన దాన్ని మనం ఇప్పుడు అసర్టివ్లోనికి మార్చాలి కాబట్టి ఈ ఎంక్వైర్డ్ వేర్ ద హాస్పిటల్ ఈజ్ పోలీస్ స్టాప్. అంటే ఈ ఎంక్వైర్డ్ అంటే అతడు ఎంక్వైర్ చేసిండు ఏమని, వేర్ ద హాస్పిటల్ ఈజ్, హాస్పిటల్ ఎక్కడ ఉన్నది అని. ఆరో వాక్యంలో ఈ సెట్ టు ఆర్క్, సెట్ టు ఆస్క్డ్గా మారింది. ఈ ఆస్క్డ్ ఆర్ రెండింటిని కలిపేటటువంటి పదము ఇక్కడ వాట్. ఎందుకంటే ఈ క్వశ్చన్లో డబ్ల్యూహెచ్ క్వశ్చన్ పదము వాట్ అనేది ఉంది కనుక మనం సేమ్ అదే వ్రాస్తాం. అంటే ఈ ఆస్క్డ్ ఆర్ రెండింటిని కలిపేటట్టు పదం వాట్. ఈ ఆస్క్డ్ ఆర్ వాట్ హ్యాజ్ హీ డన్, ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. మనం ఇప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ పర్ఫెక్ట్లోనికి అఫర్మేటివ్గా మార్చాలి. అంటే అప్పుడు అది హ్యాజ్ అనేది సబ్జెక్టు అయినటువంటి హీ తర్వాత వస్తుంది. మనం దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లోనికి మార్చినప్పుడు హ్యాడ్గా మారుతుంది. కాబట్టి హీ హ్యాడ్ డన్. ఇక్కడ ఇది హీ అనేది థర్డ్ పర్సన్లో ఉంది కాబట్టి ఇక్కడ ఇది పర్సన్ చేంజ్ అనేది జరగదు. కాబట్టి ఉన్నది ఉన్నట్లే వ్రాస్తాం. ఇప్పుడు ఈ ఆస్క్డ్ ఆర్ వాట్ హీ హ్యాడ్ డన్ అండ్ ఫుల్ స్టాప్. ఇక్కడ రెండవ వాక్యంలో కూడా
పోర్టెడ్ స్పీచ్లో ఉన్నటువంటి ఆర్ దే వెయిటింగ్ ఫర్ మీ అనే దానిలో కూడా టిహెచ్సి వై దే అనేది థర్డ్ పర్సన్లో ఉంది కాబట్టి అక్కడ కూడా పర్సన్ చేంజ్ అనేది చేయడం జరగలేదు. మనం ఈ విధంగా వీ మస్ట్ ప్రాక్టీస్ విత్ యూస్ఫుల్ క్వశ్చన్స్ అండ్ పర్సన్స్ టు ఇంప్రూవ్ అవర్ స్పీకింగ్ నాలెడ్జ్. అంటే దీనిలో మనం ఇంకా సంపూర్ణమైనటువంటి అవగాహన పొందాలంటే మనకు అవసరం ఉన్నటువంటి క్వశ్చన్స్ని మరియు పర్సన్స్ని సబ్జెక్ట్స్ని కూడా ఉపయోగించి ప్రాక్టీస్ చేస్తే మనకి ఇంకా ఈ డైరెక్ట్ ఇంటరాక్టివ్ చేంజెస్ ఇండైరెక్ట్ స్పీచ్లో సంపూర్ణమైనటువంటి అవగాహన కలుగుతుంది. థ్యాంక్ యూ.